కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనాలన్న రాజ్యాంగబద్ధమైన డిమాండ్ తో కేంద్రం దిగివచ్చేంత వరకు పోరాడతామని వరి కొనుగోళ్లపై అన్నదాతలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని కేంద్రం తీరును ఎండగట్టారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రైతాంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంబిస్తోందని, వందకు 100% రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేంత వరకు ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లను వెల్లడించారు. ఎమ్మెల్యే జోగురామన్న ధర్నాలో పాల్గొని వరి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తరలివచ్చి ధర్నాలో భాగస్వామ్యులయ్యారు. ప్లకార్డులు చేతపట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నాయకులు ఎండగట్టారు. వరి రైతులకు న్యాయం చేసేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ గోడెం నగేష్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఏటీడబ్ల్యూసీఏ చైర్మన్ కనక లక్కేరావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, ఆత్మ డివిజన్ చైర్మన్ జిట్ట రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యూనుస్ అగ్బానీ, బాలూరి గోవర్ధన్ రెడ్డి, పరమేశ్వర్, పురుషోత్తంలతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. వరి ధాన్యాన్ని కొంటామన్న హామీ ఇచ్చేంత వరకు ఉద్యమిస్తామన్నారు. రైతులు పండించిన వరి పంటను కొనాలని రాజ్యాంగబద్ధంగా డిమాండ్ చేస్తున్నామని, అందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కేంద్రం రాతపూర్వకంగా జవాబు ఇవ్వాలని పేర్కొన్నారు. కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నియోజకవర్గాల స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రచించాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి అవలంబిస్తూ ఉందో ఇలా వరి ధాన్యాలు, యాసంగి ధాన్యాలు కొనమని చెప్పి చేతులు ఎత్తేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగాని కొరకు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విరమించుకొని, ఇలా అవలంబిస్తున్న వైఖరిని విరమించుకొని వరి ధాన్యాన్ని ఎప్పటి వరకైతే 100% మరి కొనదో అప్పటి వరకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు గ్రామస్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, తాలూకా స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో చేసిన తర్వాత రేపు ఢిల్లీకి వెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచి తప్పకుండా మరి రైతాంగం పండిస్తున్నటువంటి వరి ధాన్యాన్ని కొంటామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర బీజేపీ నాయకులు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. కేంద్రం అవలంబిస్తున్న మొండి వైఖరి ద్వారా వరి పండించే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చేపడుతున్న ధర్నాలు ఆరంభం మాత్రమేనని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఢిల్లీలోనూ ధర్నాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం ఈ బీజేపీ పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, సిగ్గుండాలి వాళ్ళకి. సిగ్గుంటే మాట్లాడుతున్నారా? వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా? అసలు తెలక మాట్లాడుతున్నారా? ఇలా ఏదో రాష్ట్ర ప్రభుత్వం కొనాలని చెప్పి మీరే రెచ్చగొట్టి రైతుల్ని, మీ బాధ్యత, మీరు కొనవలసినటువంటి ఈ ఆవశ్యకత ఉన్నప్పటికీ రాజ్యాంగం ఉన్నటువంటి దాన్ని కొంటలేరు.
అందుకొరకే మా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎంఎస్పి నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి నిర్ణయించే కమిటీ ఉంది ఆ కమిటీ ద్వారానే ఎక్కడైనా రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించేటటువంటి ఆ అంశం ఈరోజు ఎంఎస్పి కమిటీకి ఉంది ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది మరి ఆ కమిటీ మాట్లాడరు కేంద్రం రాజ్యాంగ ప్రకారం ఉన్నటువంటి మాట్లాడరు మేము అడుగుతున్నాం ఇలా పంజాబ్లో 100కి 100% వరి ధాన్యాలు కొంటలేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనాలని అడుగుతున్నాం ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఇంత ఇది వీపు మరి తెలంగాణ రైతాంగంపై ఎంత ఈర్చేందుకు ఇంత కోపం ఎందుకు ఇంత పక్షపాతం ఎందుకు వైఖరి మరి ఇలా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు ఉండి ఒక ప్రభుత్వం ఉండి మేము రైతాంగాన్ని మీరు చేయబట్టి మీ కార్యక్రమాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి వల్ల మా రాష్ట్రంలో రైతాంగం వరి పండించే రైతాంగం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది అందుకొరకే మేము ఇవాళ మేము ప్రభుత్వంలో ఉండి రాజ్యాంగబద్ధంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి ఆ మొండి వైఖరి నిరసననే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం।